హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం అండి. చాలా రోజుల తర్వాత ఒక కొంచెం ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఈ మధ్య నాకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఈ ఈ ఆగస్టు 15కి మీరు ఈ జెండాని మీ వాట్సాప్ డిపి ప్రొఫైల్లో పెట్టుకోండి, తర్వాత జెండాలు తెచ్చి మీ ఇంటి మీద కట్టుకోండి, మనకి స్వాతంత్రం వచ్చేసింది, మనల్ని బానిసలుగా పరిపాలించినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని అంటూ ఒక ప్రోత్సాహకరమైనటువంటి మెసేజ్ అయితే నాకు అందులో కనిపించింది. అప్పుడు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. అసలు నిజంగానే హిందువులకి స్వాతంత్ర్యం అనేది వచ్చిందా? మొఘలు సామ్రాజ్యంలో హిందువుల్ని రాచి రంపాన పెట్టినటువంటి ఆ ఇస్లామిక్ సుల్తానులు యొక్క కబంధ హస్తాల నుంచి హిందువులు బయటకు వచ్చారా, లేదా బ్రిటిషు వలస బానిస పాలన నుంచి నిజంగా బయటకు వచ్చారా లేదా అనేది నేను జస్ట్ కాస్త ఒక 10 నిమిషాలు మన చట్టాలది, మన రాజ్యాంగాన్ని, మన న్యాయ వ్యవస్థని, మన ప్రభుత్వం యొక్క తీరుని గమనిస్తే నాకు నిజం అనేది బోధపడింది. అప్పుడు ఆ నిజాన్ని మీకు అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తూ ఉన్నాను. నేను ముందుగా మీకు ఇస్లామిక్ రిపబ్లిక్ అంటే ఏమిటి, ఇస్లామిక్ రిపబ్లిక్ అంటే ఏమిటి అనే విషయం గురించి 4 విషయాలు చెప్తాను. రిపబ్లిక్ అనేది రోమన్ సామ్రాజ్యంలో ప్రారంభమైంది. రిపబ్లిక్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక్కొక్క రాష్ట్రం నుంచో ఒక్కొక్క ప్రాంతం నుంచో ఒక్కొక్కరు వచ్చి వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఆయా ప్రభుత్వాలు అమలు చేయాల్సినటువంటి చట్టాలను తయారు చేస్తారు. తరువాత వాళ్ళు ప్రభుత్వం యొక్క పాలసీలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తారు. ఇది రిపబ్లిక్. 1947లో పాకిస్తాన్ను విడిపోయిన తర్వాత పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా ఇస్లామిక్ రిపబ్లిక్ అనేటువంటి ఒక కొత్త ఫ్లేవర్ ఆఫ్ రిపబ్లిక్ని కనిపెట్టింది. పాకిస్తాన్ మొట్టమొదటిది ఇస్లామిక్ రిపబ్లిక్ దేశం. పాకిస్తాన్ తరువాత అనేక ముస్లిం దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్ కాన్సెప్ట్ని వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. ఈ ఇస్లామిక్ రిపబ్లిక్కి ఒక నార్మల్ బేసిక్ రిపబ్లిక్కి తేడా ఏంటంటే, ఈ ఇస్లామిక్ రిపబ్లిక్లో చట్టాలు, న్యాయ వ్యవస్థ మరియు ప్రభుత్వం యొక్క పాలసీలు, ప్రభుత్వం యొక్క వైఖరి అంతా కూడా ఇస్లామిక్ గ్రంథాలకు మరియు ముస్లిములకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్లో ఉండే న్యాయ వ్యవస్థ పూర్తిగా షరియా చట్టం కాదు. మీరు అనుకున్నట్టుగా షరియా చట్టంలో ముస్లిములకు అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి, ప్రతికూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. షరియా చట్టంలో వివాహానికి సంబంధించినటువంటి చట్టాలన్నీ కూడా ముస్లిములకి అనుకూలంగా ఉంటాయి. 4 పెళ్లి చేసుకోవచ్చు, ఇంకా 3 తలాక్ అంటే తలాక్ అయిపోతుంది, డైవర్స్ ఇచ్చేసిన తర్వాత మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలమైన అంశాలు. అవన్నీ తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క చట్టాల్లో అమలు చేసుకున్నారు. పాకిస్తాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క చట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా వాళ్ళు బ్లాస్ఫెమీ లాస్ కూడా అమలు చేశారన్నమాట. ఎవరైనా వాళ్ళ యొక్క మత గ్రంథాన్ని, వాళ్ళ యొక్క దేవుణ్ణి, ప్రవక్తని నిందిస్తే వాళ్ళని ప్రజలే కొట్టి చంపేయచ్చు అనమాట. అవి బ్లాస్ఫెమీ లాస్. తరువాత ఇంకా వక్ఫ్ బోర్డు చట్టాలు ఇటువంటివి అనేక ఉన్నాయన్నమాట. తర్వాత వాళ్ళు వాళ్ళ దేశంలోని నాన్ ఇస్లామిక్ పీపుల్ దగ్గర నుంచి జిజియా పన్నుని వసూలు చేస్తారు. అది ఆ పన్ను పేరు జిజియా అనే పేరు రూపంలో లేకపోయినప్పటికీ వాళ్ళు విభిన్న రకాలైన పేర్లు పెట్టి పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. అది హిందువుల యొక్క దేవాలయాల నుంచి కావచ్చు, లేదా క్రైస్తవుల యొక్క చర్చిల దగ్గర నుంచి కావచ్చు. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రూపంలో వాళ్ళు కొన్ని పన్నులు వసూలు చేస్తూ ఉంటారు. తర్వాత ఎలక్టెడ్ అఫీషియల్స్ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్,
రిపబ్లిక్ అని చెప్పి రాసుకున్నారు. కానీ నిజంగా దీనికి సెక్యులర్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఉన్న లక్షణాలు ఉన్నాయా లేదా ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ ఉన్న లక్షణాలు ఉన్నాయని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. భారతదేశంలో పాకిస్తాన్లో ఉన్న ముస్లిములకి ఏ విధంగా అయితే ట్రిపుల్ తలాకు మరియు నలుగురిని పెళ్లి చేసుకునే అవకాశము, ఇంకా వక్ఫ్ బోర్డు లాంటి చట్టాలు ఉన్నాయో అటువంటి చట్టాలు భారతదేశంలోని ముస్లింలకు ఇంకాస్త మెరుగ్గా అందుతూ ఉన్నాయి. ముస్లింల కోసం ప్రత్యేకంగా ఒక ముస్లిం లా బోర్డు అనేది ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళందరూ కూడా భారతదేశంలోని సుప్రీంకోర్టు కాదు ఏ కోర్టు కూడా వాళ్ళని శిక్షించలేదన్నమాట. ఈ క్రిమినల్ చట్టాలు మాకి క్రిమినల్ ఒక క్రైమ్ చేసినప్పుడు మాత్రమే ఇండియన్ పీనల్ కోడ్ వాళ్ళకి అప్లై అవుతుంది. వాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో కూడా షరియా చట్టమే అమలు అవుతూ ఉంది. పాకిస్తాన్లో కూడా ఇదే విధంగా ఉంది. ఫ్యామిలీ కోర్ట్ అంతా కూడా షరియా ఫ్యామిలీ చట్టాలన్నీ కూడా షరియా ప్రకారం పనిచేస్తాయి. క్రిమినల్ చట్టాలు వాళ్ళు కొన్ని రాసుకున్నారు ఇండియన్ పీనల్ కోడ్ లా. ఇక్కడ కూడా అలాగే ఉంది. అంటే ఇక్కడ ముస్లింలకి షరియా చట్టం అనేది ఉంది. అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క మొట్టమొదటి ప్రిన్సిపుల్ ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది ఇండియన్ రిపబ్లిక్ లో. అంతేకాకుండా ఇక్కడ క్రైస్తవులకు కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు, క్రైస్తవులకు కూడా ఒక ప్రత్యేక లా బోర్డు అనేది ఉంది. కానీ అవి అంతగా ఎఫెక్టివ్ గా లేవన్నమాట. తర్వాత ఇంకా రిలీజియస్ లీడర్షిప్ విషయానికి వస్తే, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా వాళ్ళకి నచ్చినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించి అక్కడ యథేచ్ఛగా మసీదులు కట్టుకోవచ్చు, లౌడ్ స్పీకర్లు పెట్టుకోవచ్చు, ఎంత సౌండ్ అయినా పెట్టుకోవచ్చు, వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క రెండవ అతి ముఖ్యమైన లక్షణం. ఇప్పుడు సౌదీ అరేబియాలో కూడా మసీదుల్లో లౌడ్ స్పీకర్లలో ఒక లెవెల్ కంటే ఎక్కువ సౌండ్ పెట్టకూడదు. ఒక టైం నిద్రపోయే టైంలో లౌడ్ స్పీకర్లు ప్లే చేయకూడదు. కానీ అటువంటి రూల్స్ ఏమి భారతదేశంలో వాళ్ళకి లేవు. పూర్తి స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ అనేది హద్దులు మీరి మన యొక్క రిపబ్లిక్, మన యొక్క చట్టాలు వాళ్ళకి ఇచ్చేసాయి. ఇంకా ఏ ఇస్లామిక్ దేశంలో కూడా ఒక ముస్లిం హజ్ యాత్రకి వెళ్ళాలంటే అక్కడ ప్రభుత్వము ప్రజలు కట్టిన పన్నుల నుంచి వాళ్ళకి డిస్కౌంట్లు సబ్సిడీలు ఇవ్వడం అనేది జరగదు. కానీ భారతదేశంలో మొన్న మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వం, అండర్లైన్ చేసుకోండి, మొన్న మోడీ గారు వచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని మెజారిటీ ప్రజలైన హిందువులు కట్టిన డబ్బుతో వీళ్ళు హజ్ యాత్ర చేయడానికి ఒక్కొక్కరికి దరిదాపు 2-3 లక్షల రూపాయల వరకు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళు. మోదీ గారు వచ్చిన తర్వాత ఆ సబ్సిడీ విధానాన్ని రద్దు చేసి అందుకోసం ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి 30,000 కోట్ల రూపాయల్ని ముస్లిం విద్యార్థులకు స్కాలర్షిప్ కింద ఇచ్చారన్నమాట. ఇక్కడ మోదీ గారు పూర్తిగా ఆ విధానాన్ని రద్దు చేయలేదు. ఆ 30,000 కోట్ల రూపాయల్ని దారి మళ్లించి అదే మనం కట్టే 30,000 కోట్ల రూపాయల పన్నును దారి మళ్లించి కేవలం ముస్లిం విద్యార్థులకి, వాడు పొట్టబొడిస్తే ముక్క రాకపోయినా వాడికి స్కాలర్షిప్ ఇస్తారనమాట. ఒక హిందూ విద్యార్థి 100 మార్కులు తెచ్చుకున్నా కానీ వాడికి 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు. తరువాత అదే హిందూ విద్యార్థి వీళ్ళు ముస్లింగా మతం మార్చుకొని వస్తే వాడికి కళ్ళద్దుకొని వాడి కాళ్ళకి దండం పెట్టుకొని స్కాలర్షిప్ ఇస్తుంది అన్నమాట. ఎంత అన్యాయమో చూడండి. తరువాత వాళ్ళు ఒక మసీదు నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో 20,000 కోట్ల రూపాయలని ఫండ్గా ఇస్తున్నాయి. వాళ్ళు మసీదు రిపేర్ చేసుకోవాలంటే ఫండ్ ఇస్తున్నారు. ఇంకా ఏ ఇస్లామిక్ ప్రభుత్వం కూడా, అటు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, వాళ్ళెవరూ కూడా మసీదుల్లో పనిచేసేటువంటి ముల్లాలకి శాలరీస్ అక్కడ ఉండే ప్రజలు కట్టే పన్నుల నుంచి ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ మసీదుల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆ మసీదుకి వచ్చే వాళ్ళు చందాలు వేసుకుని దాని యొక్క మెయింటెనెన్స్ని వాళ్ళు చూసుకుంటారన్నమాట. కానీ భారతదేశంలో మాత్రం హిందువులు కట్టే పన్నులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మసీదుల్లో ఇస్లామిక్ మత ప్రచారం చేసేటువంటి మత పెద్దలకి వీళ్ళు జీతాలు ఇస్తూ ఉన్నారు.
తరువాత ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతదేశంలో ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నటువంటి కేంద్రాలైనటువంటి జిహాదీల్ని తయారు, మామూలు ఒక మనిషి అందులోకి వెళ్తే బయటకు వచ్చేసరికి వాడు జిహాదీ అయిపోతాడు అనమాట. అవి మీకు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మదర్సాలు. ఇటువంటి మదర్సాలన్నీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఫండింగ్తో నడుస్తూ ఉన్నాయి. అసలు ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క తీరే నాకు అర్థం కాదండి. ఈ ప్రభుత్వాల తీరు, ఒకవైపు తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయాలని మన హిందువులు కట్టే ట్యాక్స్ మనీతో వాళ్ళు అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, స్పెషల్గా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అని, ఇంటెలిజెన్స్ బ్యూరో అని, రా అని ఏదో కొన్ని వేల కోట్ల రూపాయలు హిందువులు కట్టే పన్నుతో సంస్థలు పెడతారు. మళ్ళీ జిహాదీలను తయారు చేస్తున్నటువంటి మదర్సాలకు మనం కట్టే పన్నుల నుంచే ఫండ్ ఇస్తారనమాట. ఇంకా ఆ మదర్సాలకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తారు, ఇంకా అనేక బెనిఫిట్లు అన్నీ ఇచ్చి మళ్ళీ హిందువులను మత మార్పిడి చేసేదానికి వాళ్ళే ప్రోత్సహిస్తారు. ఇంకా హిందువులు ఇస్లామిక్ మతంలోనే మా మతంలోకి మారడానికి వాళ్ళు ముస్లిం రిజర్వేషన్లు, ఇంకా ముస్లింలకు అనేక రకాల బెనిఫిట్ల రూపంలో పథకాలను ప్రకటిస్తారు. ఈ డబుల్ స్టాండర్డు, ఈ హిపోక్రసీ అనేది నాకు అసలు ఎక్కడా అర్థం కాదు. ప్రపంచంలోని ఏ దేశంలోని రిపబ్లిక్, ఈవెన్ ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ వంటి ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పటికీ అక్కడ లేనటువంటి దారుణాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇంకా దారుణం ఏమిటంటే, ఇవన్నీ హిందువుల్లో 0.01% హిందువులకు కూడా ఈ విషయాలు ఏమీ తెలియవు. ఇంకా ఏ దేశంలో కూడా, భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులు లాంటి బోర్డులు, ఈ చట్టాలు అసలు లేనే లేవు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఒక మత ప్రవక్త, ఒక 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 ఇస్లామిక్ మత పెద్ద వెళ్ళి ఒక ఎకరం పొలాన్ని కనుక ఆక్రమిస్తే అక్కడ ప్రభుత్వం వాడిని బూటుకాలతో తన్ని మొత్తం ల్యాండ్ అంతా తిరిగి లాక్కుంటుంది. కానీ భారతదేశంలో వక్ఫ్ బోర్డు అని పెట్టేసి, ఆ వక్ఫ్ బోర్డు ఏ స్థలాన్నైనా ఇది మాది అని ఆక్రమించుకునేటువంటి అధికారాన్ని ఇచ్చారు. ఇంకా ఈ విచిత్రం ఏమిటంటే, వాళ్ళు ఏదైనా స్థలాన్ని ఆక్రమించుకుంటే అది వాళ్ళది కాదని మనం నిరూపించుకోవాలి, వాళ్ళదని వాళ్ళు నిరూపించుకోరు. ఇంకా దాన్ని మనం కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేమన్నమాట. దాన్ని ఛాలెంజ్ చేయాలి అంటే ప్రత్యేకమైన వక్ఫ్ కోర్టులు ఉంటాయి, ఆ కోర్టుకి వెళ్ళాలి. ఆ కోర్టులో ఎవరు ఉంటారు? ముస్లిమ్స్ ఉంటారు అన్నమాట. వాళ్ళు మనకు అనుకూలంగా తీర్పులు ఎందుకు ఇస్తారు? ఈ వక్ఫ్ చట్టంతో భారతదేశానికి మరణ శాసనం రాసేశారు. ప్రపంచంలో ఏ ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా ముస్లింలకి ఇన్ని బెనిఫిట్స్ అనేది ఇవ్వడం లేదు. అసలు మీకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం ఒక అతిపెద్ద ఇస్లామిక్ రిపబ్లిక్. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క లక్షణాల్లో మూడు సాటిస్ఫై అయ్యాయి. ఎలక్టెడ్ అఫీషియల్స్ విషయానికి వస్తే, ముస్లింలకి ఆల్రెడీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్స్ కల్పించాయి అన్నమాట. అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఇది పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, సౌదీ అరేబియాలో కావచ్చు, ఇరాన్లో కావచ్చు, ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకి రిజర్వేషన్ లేదు. కానీ భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పుడు అనేక రాష్ట్రాలు ముస్లింలకి రిజర్వేషన్ కల్పిస్తున్నాయి, వాళ్ళని బీసీ కేటగిరీలో ఆల్రెడీ యాడ్ చేశారు కూడా. ఇటువంటి ఫెసిలిటీస్ ఏ ఇస్లామిక్ రిపబ్లిక్లో లేవు. కాబట్టి భారతదేశాన్ని సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్ అనే దానికి బదులు డబుల్ ఇస్లామిక్ రిపబ్లిక్, స్ట్రాంగ్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పేపర్లో ఏ పేర్లు రాసుకుంటే ఏముందండి, ఆ ప్రభుత్వం చేసేటువంటి పనులను బట్టి, వాటి యొక్క లక్షణాలను బట్టి మనం అది ఎలాంటిదని నిర్ధారించాలి. ఒక అబ్బాయి ఉన్నాడు, నేను చాలా అందగాడిని, నేను చాలా మంచివాడిని, నేను అందరినీ సమానంగా చూస్తాను అని వాడు ఒక పేపర్ మీద స్టేట్మెంట్ ఇచ్చుకుంటే సరిపోద్దా? వాడు చేసే పనులను బట్టి వాడు మంచివాడో కాదో, వాడు చేసే పనులను బట్టి వాడి యొక్క క్యారెక్టర్ ఏంటో నిర్ణయిస్తాం. కానీ వాడు పేపర్లో
వాడి గురించి రాసుకున్న విషయాలను బట్టి వాడు ఎటువంటి వాడని నిర్ణయించలేవు. అదేవిధంగా ఇప్పుడు భారత ప్రభుత్వ వైఖరిని పరిశీలిస్తే అది నేను సెక్యులర్ అని, అందరినీ సమానంగా చూస్తానని, అందరికీ సమాన అవకాశాలు ఇస్తానని ఏదేదో రాసుకుంది. అవన్నీ పేపర్ టైగర్లే అన్నమాట, పేపర్ మీద ఉండే వాక్యాలే. కానీ అమలు చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థను కానీ లేదా చట్టాలను కానీ, అమలు చేస్తున్నటువంటి రిజర్వేషన్లు కానీ పరిశీలిస్తే పూర్తిగా ఇండియాలో ఉన్నటువంటి ఈ రిపబ్లిక్ వ్యవస్థ అనేది ఇస్లామిక్ రిపబ్లిక్ అనడమే కరెక్ట్ అనిపిస్తూ ఉంది. ఎవరో అంటూ ఉన్నారు 2047 కల్లా భారతదేశం వికసిత భారతదేశం అవుతుంది. అది అవుతుందో లేదో నాకు తెలియదు. ఆల్రెడీ భారతదేశం ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ గానే ఉంది. బహుశా 2047కి ఒక మొఘలు సామ్రాజ్యం లాగా భారతదేశం అనేది ఒక ఇస్లామిక్ సుల్తనేట్ గానో లేదా ఒక కరుడుగట్టిన తీవ్రవాద దేశం లాగా, అంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా, ప్రపంచంలోని అనేక ఇస్లామిక్ దేశాలు ఎక్కడా కూడా షరియా చట్టం అనేది తూచా పొల్లుపోకుండా అమలు పరచడం లేదు. ఒకప్పుడు భారతదేశంలో ఒకప్పుడు హిందూ దేశంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తానే ఆ విధంగా చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తూ ఉందన్నమాట. అదేవిధంగా భారతదేశం కూడా భవిష్యత్తులో బహుశా అలాగే ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ దేశంగా మారబోతూ ఉంది. ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలో ముస్లింలకు ఒక స్వర్గం లాంటిది. బంగ్లాదేశ్ నుంచి కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఇంకా మిడిల్ ఈస్ట్లో ఉండే ముస్లిం దేశాల నుంచి కావచ్చు, ఎంతో మంది భారతదేశానికి ఎందుకు వలస వస్తున్నారు? ఇక్కడ అక్రమంగా చొరబడి ఆధార్ కార్డులు పాన్ కార్డులు సంపాదించి ఇక్కడ ఎందుకు నివసించాలనుకుంటున్నారు? ప్రపంచంలో ఏ దేశంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ బయాస్, ఇంకా ఈ బుజ్జగింప ధోరణి, ఇంకా రిజర్వేషన్లు అయితే ప్రతి దాంట్లో బెనిఫిట్లు అనేవి ఏ దేశం కూడా ముస్లింలకి కల్పించడం లేదు. ఒక ఈ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మాత్రమే కల్పిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్ నుంచి ఒక దరిదాపు 5 నుంచి 10 కోట్ల మంది ఆల్రెడీ వచ్చి సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కొంచెం అన్రెస్ట్ ఉందని ఇంకా ఎక్కువ మంది వచ్చి సెటిల్ అవుతూ ఉన్నారు అనమాట. ఇంకా మనం చివరగా అతి ముఖ్యమైన అంశం జిజియా ట్యాక్స్ గురించి చెప్పుకోవాలి. మొఘల్ రాజులు ఇంకా ఖిల్జీలు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు హిందువుల మీద జిజియా పన్ను వేసి జిజియా పన్ను వసూలు చేసేవాళ్ళు అనమాట. అది డైరెక్ట్ ట్యాక్స్. ఈరోజు భారతదేశంలో హిందువులందరూ కూడా మా మీద జిజియా పన్నులు ఏమీ లేవని భ్రమలో ఉన్నారు. కానీ ఒక హిందూ దేవాలయానికి వెళ్తే దేవాలయానికి కట్టేటువంటి హుండీలో వేసే డబ్బుల నుంచి కావచ్చు, దేవాలయానికి దైవ దర్శనానికి కూడా టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి మనకి ఈరోజు. ఆ టికెట్ డబ్బుల్లో ప్రభుత్వం అనేది ట్యాక్స్ తీసుకుంటూ ఉంది. ఈ ట్యాక్స్ అనేది ఈక్వల్ టు జిజియా పన్నే. ఎందుకంటే ఆ రోజు హిందువులు పూజలు చేసుకోవాలంటే, హిందువులు ఏదైనా పండుగ చేసుకోవాలంటే ముస్లింల యొక్క ప్రభుత్వంలో హిందువులు పన్నులు కట్టాల్సి వచ్చేది. ఈరోజు హిందువులు గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలంటే ప్రభుత్వానికి పన్నులు కడుతూ ఉన్నారు. దానికి జిజియా అనే పేరు ఉండేది. ప్రజలందరికీ జిజియా పన్ను కడుతున్నాము అనే ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. ఇప్పుడు ఆ పేరు లేదంతే, పేరు మార్చారు, పన్నులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్య కొత్తగా వినాయక చవితి చేసుకోవాలంటే, మనం ఒక వినాయకుడిని మండపంలో ప్రతిష్ఠించుకోవాలంటే ప్రభుత్వానికి 1,000 ఎంతో పన్ను కూడా పెట్టారనమాట. భవిష్యత్తులో ఇంకా ఇటువంటి పన్నులు అనేది విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇండియా యొక్క రిపబ్లిక్ లో సెక్యులర్ అని రాసుకున్నప్పటికీ అది చేసే పనులన్నీ ఇస్లామిక్ రిపబ్లిక్ లాగే ఉన్నాయి. ఇది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా ఉన్నా బాగుండేది, కానీ ఇది ఒక క్రిస్టియన్ రిపబ్లిక్ కూడా. ఎవరైనా ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి స్కూల్స్ అన్ని కూడా ఒక more than 50% క్రైస్తవ స్కూల్స్ అనమాట. వీటన్నింటికి ఫ్రీగా ల్యాండ్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. ఆ క్రైస్తవ స్కూల్స్ అన్ని కూడా ఏం ట్యాక్సులు కట్టవన్నమాట, వాళ్ళకి జిఎస్టి డిస్కౌంట్లు అన్ని. ఇవన్నీ ఎవరిస్తున్నారు? భారత ప్రభుత్వమే ఇస్తుంది. వాళ్ళకి కొంత ఫండింగ్ కూడా వస్తుంది ప్రభుత్వం నుంచి. ఇలా భారతదేశం అనేది ఒక క్రిస్టియన్ ఇస్లామిక్ రిపబ్లిక్. అంతేకాకుండా ఈ భారతదేశంలో రిపబ్లిక్ ని కమ్యూనిస్టులు కూడా కంట్రోల్ చేస్తారు. కాబట్టి భారతదేశం అనేది కమ్యూనిస్ట్ ఇస్లామిక్ క్రిస్టియన్ రిపబ్లిక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చివరగా
మన జాతీయ జెండా విషయం వస్తే, ఒరిజినల్ గా భారతదేశంలో యొక్క జాతీయ జెండాలో రెండు రంగులు పెట్టారు మేడం. అందులో గ్రీన్ కలర్ అనేది ముస్లింలకి ప్రతీకగా పెట్టారు. ముస్లింలు విడిపోయి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ తీసి ఒక సాఫ్రాన్ కలర్ పెట్టేసుకుంటే అయిపోయేది. కానీ దాన్నే కంటిన్యూ చేస్తూ అది శాంతికి చిహ్నము, ప్రేమకు చిహ్నము, అభివృద్ధికి చిహ్నం అని దాని యొక్క డెఫినేషన్ మార్చారు. అంటే ఇప్పుడు మన దేశం యొక్క జెండాలో కూడా హిందువులకి స్థానం లేదు. కాబట్టి ఇటువంటి ఇస్లామిక్ క్రిస్టియన్ అండ్ కమ్యూనిస్ట్ రిపబ్లిక్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలా, మనం ఇంకా మనకి స్వాతంత్రం వచ్చింది అని భ్రమలో ఉండాలా, లేదా మీరే ఆలోచించుకోండి. హరి ఓం.